మిత్రులకు నమస్కారం. రాధా మనోహర్ స్వామి వారి మీద టీటీడీ ఇచ్చిన ప్రెస్ నోట్ పేపర్ క్లిప్పింగ్ను పట్టుకొని గొర్రెలు పండగ చేసుకుంటున్నాయి. రాధా మనోహర్ దాస్కి వార్నింగ్ ఇచ్చిన టీటీడీ, రాధా మనోహర్ దాస్కి మొట్టికాయలు వేసిన టీటీడీ అంటూ హెడ్డింగ్లు పెట్టుకొని కుత్తి తీర్చుకుంటున్నాయి. మొత్తం గొర్రెలన్నీ కూడా తమ తమ ఛానల్స్లో పండగ చేసుకుంటున్నాయి. ఈ ఇష్యూలో వీళ్లకు ఇక్కడ నేను రెండు విషయాలు క్లారిఫై చేయాలనుకుంటున్నా. ఈ గొర్రెలకు తెలియంది ఏంటంటే, టీటీడీ ఏమీ హెడ్మాస్టరు కాదు, రాధా మనోహర్ దాస్ గారు ఏమీ స్టూడెంటు కాదు, టీటీడీ ఏమీ హిందువులకు ఆదేశాలు ఇచ్చే సంస్థ కాదు, ఉన్న ఆదేశాలను పాటించే వ్యవస్థ. టీటీడీ నిర్వహణలో రాధా మనోహర్ దాస్ గారు లాంటి మత ప్రబోధకులు ఇచ్చే సలహాలను పాటించాలే చెబితే, వారికి సలహాలు ఇచ్చే స్థాయి టీటీడీకి లేదు. రెండో విషయానికి వద్దాం. అక్కడ జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అని టీటీడీ ఊరుకుంటే సరిపోను. కానీ ఈ కింది స్థాయి ఉద్యోగులు, అదే ఎవరైతే ప్రెస్ నోట్ మీద సంతకం పెడతారో, వాళ్ళు ఊగిపోయి ఇష్టం వచ్చిన మాటలతో అందులో రాసేశారు. ఆ ప్రెస్ నోట్లో ఎవరైతే సంతకం పెట్టారో వాళ్ళే అందులో ఉన్న విషయాలకు ఆధారాలు చూపించవలసిన పరిస్థితి ఉంది. ఆయన మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ప్రెస్ రిపోర్ట్లో చెప్పారు. అక్కడ హిందువులు కాక వేరే మతానికి చెందిన వారు ఎవరున్నారో అన్న విషయాన్ని ఆ ప్రెస్ రిపోర్ట్ మీద ఎవరైతే సంతకం పెట్టారో వారు చూపించవలసిన పరిస్థితి ఉంది. అలాగే ఆయన గతంలో భక్తులను ఇబ్బంది పెట్టారు అని కూడా అక్కడ రాశారు. ఆయన తమను ఇబ్బంది పెట్టినట్టుగా ఏ భక్తులైనా రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారా, ఉంటే ఆ కంప్లైంట్ని చూపించాలి. ఒకవేళ అటువంటి కంప్లైంట్లు లేకపోతే దేని ఆధారంగా ఈ కంప్లైంట్ను వాళ్ళు చెబుతున్నారో చూపించవలసిన పరిస్థితి కూడా వారి మీద ఉంది. అదేదో ఈ వ్యవహారం సామరస్యంగా జరిగిపోతుంది అని అనుకునే సమయంలో ఈ బుడవొక్కలోళ్ళు వచ్చి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా ఈ పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టడంతో ఇష్యూ మరింత బిగుసుకుపోతుంది. ఈ మేకవన్నె గొర్రెలు ఇప్పుడు బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయ్యా గొర్రె మాస్టర్లు, ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయింది, ఈ ఇష్యూతో మీరు కెలకడం వలన టీటీడీలో తిష్ట వేసు కూర్చున్న గొర్రెలు బయటకు రావాల్సిన పరిస్థితిని మీరే కల్పిస్తున్నారు. ఇక ముందు కూడా మీరు మమ్మల్ని ఎలాగే రెచ్చగొట్టి మ్యాటర్స్ని మేము కోర్టు ముందు పెట్టేలాగా, కోర్టులు తగు చర్యలు తీసుకునేలాగా, ఆ దేవస్థానం నుంచి గొర్రెలను బయటికి కోర్టులే గెంటేసేలాగా అయ్యేందుకు గాను మీరు ఎలాగే సహకరించాలని కోరుతున్నాను. మీ సహాయ సహకారాలకి కృతజ్ఞతలు ఉంటాను. మీ మతోన్మాదంపై రామబాణాన్ని.